అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వఖాయిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రవీక్షకుల్లారా, కారుణ్య వర్షిని రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నట్టు పవిత్రాత్మ ఏదైతే ఉంటుందో ఆ పవిత్రాత్మను ప్రతి ఆకాశం మీద ఉన్న దైవదూతలు తర్వాతి ఆకాశం వరకు వెళ్ళి వీడుకోలు పలికి మరీ వస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎంతటి భాగ్యం! అదే దుష్టాత్మ అంటే అవిశ్వాసి మరణించే సమయంలో యాతన దూతలు వస్తారు. యాతన దూతలు వచ్చి ఆ వ్యక్తి దగ్గర కూర్చొని అతని శరీరంలో ఉన్న యొక్క ఆత్మను సంబోధిస్తూ, ఓ చెడు ఆత్మ బయటికి రా, నీ ప్రభు ఆగ్రహం వైపునకు ఆయన శిక్ష వైపునకు బయలుదేరి అంటే ఆ ఆత్మ జడుసుకొని లోపల ఆయన నుండి బయటికి వచ్చేందుకు అది సిద్ధమవ్వదు. అయితే గర్హించడం జరుగుతుంది. అలా బలవంతంగా ఆ ఆత్మను బయటికి లాగి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు చచ్చిపోయిన యొక్క ఒక మృత్యువు నుండి ఎటువంటి కంపు అనేది కొడుతుంటుందో ఆ ఆత్మ నుండి అంత భయంకరమైన కంపు కొడుతుంటుంది. ఆ ఆత్మను భూమి తలుపు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దైవదూతలు ఏవగించుకుంటారు. అలా ప్రతి భూమి, ఏడు భూముల్లో ప్రతి భూమి యొక్క తలుపు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దైవదూతలు ఏవగించుకోవడమే కాకుండా అసహించుకోవడమే కాకుండా ఎవరిది ఈ యొక్క దుష్టాత్మ ఇంత కంపు కొడుతున్నది అని అసహించుకుంటారు. చివరికి యాతన దూతలు ఆ యొక్క ఆత్మను తీసుకెళ్ళి అవిశ్వాసుల ఆత్మలు ఉంచబడే యొక్క సిజ్జీన్లో దాన్ని తీసుకెళ్ళి బంధించడం జరుగుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదే విషయాన్ని అల్లాహ్ సున్ ఖురాన్ ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్నల్ అబ్రార్ లఫీ ఇల్లియీన్, విశ్వాసుల యొక్క సజ్జనుల యొక్క ఆత్మలు ఇల్లియీన్లో ఉంటాయి. మరియు అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు, వ ఇన్నల్ ఫుజ్జార లఫీ సిజ్జీన్, దుష్టాత్మల యొక్క వారి యొక్క దుష్టాత్మల యొక్క ఆత్మలు సిజ్జీన్లో ఉంటుంది. కనుక ఈ ఎంపిక యొక్క స్వేచ్ఛ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఇచ్చాడు. కనుక మన అబ్రార్లో చేరుతామో ఫుజ్జార్లో చేరుతామో మన చేతుల్లో ఉంది. అయితే మనం అబ్రార్లోనే చేరాలి అదే నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు.